అలవైకుంఠపురంలో సరిలేరు నీకెవరు రెండు చిత్రాలు ఇంచుమించు ఒకటే తేదీలో విడుదల కావటం. అసలు విడుదల తేదీల గురించే బోల్డ్ తర్జన భర్జన జరిగాక దిల్ రాజు వీళ్ళందరూ జోక్యం చేసుకొని తేదీలు ఖరారు చేశారు. వస్తున్న సమాచారం తర్వాత విమర్శకుల మాట వీటన్నింటి బట్టి చూస్తే అలవైకుంఠపురంలో వసూళ్ళు తనకి కొంచెం అప్రిసియేషన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. సరిలేరు నీకెవరు కూడా మహేష్ బాబు గ్లామర్ విజయశాంతి తిరిగి రావటం ఇట్లాంటివన్నీ ఉన్నప్పటికీ అది కూడా 100 కోట్ల క్లబ్ చేరినప్పటికీ కొంచెం ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది. ఇది గతంలోనే మనం చెప్పుకున్నాం. ఈ సహజం ఎప్పుడు 1-2 స్థానాలు ఉంటాయి. మహేష్ బాబు అన్నాడు ఒకసారి ఒకేసి మొన్న ఏ హీరో అయినా సోలోగా రావాలనుకుంటాడు అనుకుంటాడు కానీ వేరే హీరోలు కూడా ఉంటారు కదా, ఇందులో 1-2 ముందు వెనకలు కావచ్చు. వరుసగా 3-4 సినిమాలు మహేష్ బాబుకి చాలా పెద్దవి వచ్చాయి కాబట్టి వసూళ్లలో కొంచెం ఎక్కువ తక్కువలు అక్కర్లేదు. బాహుబలి నాన్ బాహుబలి అంటుంటారు. ఇప్పుడు అలవైకుంఠపురంలో విదేశాల్లో బాహుబలి రికార్డులు కూడా దాటేసింది అన్నారు. బాహుబలి 2 నాన్ బీబీ 2 అని మనకు అవన్నీ కూడా తెలియదు కానీ అయితే బాహుబలి ప్రపంచంలోకెల్లా ఉత్కృష్టమైన చిత్రం అయిపోతుందా? ఉదాహరణకు ఇప్పటివరకు దాని వసూళ్ళు ఎవరు చేరుకోలేదు. వసూళ్ళలో ఎవరు చేరుకోలేదు అంతవరకు నిజం. ప్రేక్షకులకు సంబంధించినంతవరకు వాళ్ళు వాళ్ళ అభిరుచిని బట్టి కళను కథను నటులను సంగీతాన్ని అనేక కోణాల్లో చూడొచ్చు. ఒకవేళ ఓ సినిమా బాగా ఫ్లాప్ అయినా అది మనకు నచ్చొచ్చు. ఓ సినిమా సూపర్ హిట్ అయినా ఎందుకు హిట్ అయిందో వాళ్ళకే తెలియని పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మన సోషల్ మీడియాలో ఇవ్వచ్చు కానీ వీక్షకులు అందులో యువత అభిమానులు ఈ కలెక్షన్లు ఏదే దేనికి ఎక్కువ వచ్చాయని బుర్రబాలు కొడుకోవడం శుద్ధదండగ. మా మేము సినిమాలు ఎక్కువగా అంటే విద్యార్థి దశలో ఉన్నప్పుడు శతదినోత్సవాలు రైతోత్సవాలు అనేవి కొలబద్దలుగా ఉండేవి. ఆ సినిమా ఎక్కువ రోజులు ఆడుతున్నా దానికి నిజంగా కలెక్షన్స్ ఉన్నాయా లేదని ఈ అభిమాన సంఘాలలో వెళ్ళి అక్కడ పహారా కాసి లేకపోతే కొన్నిసార్లు టికెట్లు కూడా పట్టుకొని ఊరికూరికే చింపుతున్నారని పరిశోధించి చేసేవాళ్ళు. ఇవన్నీ నిజానికి వీళ్ళకేం సంబంధం లేదు. ఇప్పుడు కూడా అంతే. అందులో మళ్ళీ షేర్ ఎంత నెట్ ఎంత ఇవన్నీ చెప్తుంటారు. ఒకటేమంటే కథనం మనకు సంబంధం. కలెక్షన్లు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు చూసుకునేటటువంటి వ్యవహారం వాటి గురించి ఊరికే బుర్ర పగలు కొట్టుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకు సాహో సైరా సినిమాలు విడుదలైనప్పుడు కలెక్షన్లు దేనికి ఎక్కువ వచ్చాయి ఏది పెద్ద హిట్ అని చాలా హడావుడి చేశారు కదా. ఇప్పుడు తర్వాత తెలిసింది ఏంటి, రెండింటికి కూడా వసూళ్ళు తగినంత సంతృప్తికరంగా రాలేదని మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ రెండు సినిమాలు కూడా ఆస్వాదించేవాళ్ళు ఆస్వాదించవచ్చు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు తప్ప కృత్రిమమైన అదే కొలబద్ద అయినట్టుగా దానికంటే ఇది ఎక్కువైనట్టుగా ఈరోజు ఒకరి సినిమా హిట్ అయితే రేపు ఇంకొకరు సినిమా హిట్ కావచ్చు. అది నటులను బట్టి సినిమాలను బట్టి విడుదలైన సమయాన్ని బట్టి జోనర్ను బట్టి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా అలా వైకుంఠపురం సంగీతం రీత్యా కూడా సమాజ వర్గం అన్న పాట చాలా చాలా ఇటీవల కాలంలో అనూహ్యమైన హిట్ అయింది కాబట్టి దానికి ఖచ్చితంగా కొన్ని స్కోర్ ఎక్కువ ఉంటుంది. దాన్ని జీర్ణం చేసుకోవాల్సిందే ఎవరైనా.